జయదేపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన 205 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ్ రెడ్డి స్థలాలను ఫైనలైజ్ చేశారు. శుక్రవారం రాష్ట అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, గజ్వేల ఆర్డీపో విజయేందర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 214లో 4 ఎకరాల 32 గుంటల అసైన్డ్ భూములను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి అనువైందిగా గుర్తించారు. భూసేకరణకు వీలుగా సంబంధిత రైతులతో పరిహారం సెటిల్మెంట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్లకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొరకు ఇదివరకే మండల కేంద్రంలోని 385, 388, 440 సర్వే నంబర్లలో 2 ఎకరాల 26 గుంటల భూములను సేకరించి ఇండ్ల నిర్మాణానికి వీలుగా రైతులకు పరిహారం సైతం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి పార్థసారథి, ఎంఆర్ఓ కరుణాకర్రావు, ఎంపీడీఓ ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేశం, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు పలువురు పాల్గొన్నారు.